బిగ్ బాస్ హౌస్లో రోహిత్ చాలా అంటే చాలా కామ్ అండ్ కంపోజ్డ్ పర్సనాలిటీ ఎక్కడ కూడా ఓవర్ డ్రామాలు చేయడు ఏదైనా సరే ఒక పాయింట్ మీద నిలబడ్డాడు ఆ పాయింట్ని స్ట్రైట్గా అందరికీ తెలిసేలాగా చేస్తాడు ఏదైనా ఒక పాయింట్ మీద తనకి కాన్ఫిడెన్స్ లేకపోతే నాకు తెలిసినంత వరకు నేను అది అనలేదు అన్న మాట మీద నిలబెడతాడు అయితే ఈ వారం అంటే ఇప్పుడు ఈ సాటర్డేకి సంబంధించిన మండే నామినేషన్స్లో ప్రతి ఒక్కళ్ళు కూడా రోహిత్కే నామినేట్ చేసేసారు దీనికి గల కారణం ఎఫ్ అనే వర్డ్ లేడా అనేది ఎఫ్ అనే వర్డ్ రోహిత్ అయితే వాడలేదండి అయితే అదే వీడియోని ఈరోజు నాగార్జున ప్లే చేస్తున్నాడు ప్లే చేసిన తర్వాత రోహిత్ వాడలేదని రేవంత్ అన్నాడని చాలా క్లియర్గా స్పష్టంగా తెలుస్తుంది దాంతో ఇంటి సభ్యులందరూ కూడా రోహిత్కి సారీ చెప్తారు అయితే రోహిత్ విషయంలోనే అందరూ కూడా ఎక్కువగా టార్గెట్ అవుతున్నట్టు చూపిస్తున్నారు అప్పటికీ రోహిత్ నేను అనలేదు 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 అన్నా కూడా ప్రతి ఒక్కళ్ళునూ రోహితే అన్నాడని చెప్పడంతో ఇక ఈరోజు నాగార్జునను రోహిత్ అడగటము అయితే ఆ వీడియోని ప్లే చేయడము దానిలో రోహిత్ ఎక్కడా కూడా ఆ వర్డ్ అనలే అనలేదు ప్లస్ దాని బదులు రేవంత్ అన్నాడన్న విషయం స్పష్టం అవడము జరుగుతుంది దాంతో ఇంటి సభ్యులందరికీ క్లారిటీ వస్తుంది రోహిత్ ఎక్కడా కూడా రచ్చ చేయడం డ్రామా అసలు చేయడు దాంతో అందరూ అతనికి అదే నింద మీద ఓట్లు వేసినప్పటికీ కూడా తను చాలా పాజిటివ్గా యాక్సెప్ట్ చేశాడు